కార్డియోపల్మనరీ రీసక్సిటేషన్ లేదా సిపిఆర్ అంటే ఏమిటి? గుండెపోటు, కరెంట్ షాక్, గాలి ఆడకపోవడం, పొగలో చిక్కుకొని పోవడం, నేలలో మునిగిపోవడం, గొంతుకులో అడ్డం పడడం, పెద్ద గాయం తగలడం, తలకి దెబ్బ, ఇటువంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. కొందరిలో గుండె, శ్వాస రెండూ కూడా ఒకేసారి ఆగిపోవచ్చు. 4 నుండి 6 నిమిషాల్లో తిరిగి గుండె, శ్వాస కొంతైనా వచ్చేటట్లు కృషి చేయాలి, లేదా ప్రాణమే పోతుంది. వెంటనే కార్డియాక్ మసాజ్, ఛాతి మీద చేయి పెట్టి గట్టిగా నొక్కడం మరియు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, నోటికి నోరు పెట్టి గాలి గట్టిగా ఊదడం చేయాలి. గుండె, శ్వాస రెండింటిని తిరిగి వచ్చేటట్లు చేసే ప్రక్రియని కార్డియోపల్మనరీ రీసక్సిటేషన్ లేదా సిపిఆర్ అంటారు. ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే ఏమిటి? రోగిని వెళ్ళకిలా పరుండబెట్టి రోగి నోటి మీద శుభ్రమైన పల్చటి గుడ్డవేసి ముక్కును ఎడమ చేతి వేళ్లతో మూసి ప్రథమ చికిత్స చేసేవారు ఛాతి నిండా గాలి పీల్చి వారి నోటి నుండి రోగి నోటిలోకి గాలి ఊదవలెను. ఈ విధముగా నిమిషానికి కనీసం 18 నుంచి 20 సార్లు ఊదవలెను. తిరిగి శ్వాస కొంతైనా వచ్చేటట్లు కృషి చేయాలి. నోటి మీద నోరు పెట్టి గాలిని గట్టిగా ఊదాలి. ఛాతి నిండినట్లు కనబడాలి. గాలిని ఊదేటప్పుడు ముక్కుని మూయాలి. గాలిని ఊదేటప్పుడు తలని వెనక్కి బాగా వంచి గాలిగొట్టం తిన్నగా ఉండేటట్లు చూడాలి. పై విధంగా చేసే కృత్రిమ శ్వాస పద్ధతిని ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటారు.